Let's see for Aquarius, Kumbbharasi. కుంభరాశి వాళ్ళకి కెరీర్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. కొత్తగా అంటే ఐ మీన్ న్యూలీ స్టార్టెడ్ అంటే ఎవరైతే న్యూలీ జాయింట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ లీడింగ్ అంటే వాళ్ళు టాప్ అంటే టాప్కి వెళ్ళే దిశగా ఉన్నారని చెప్పొచ్చు అనమాట. వాళ్ళు ఒకవేళ సెకండ్ ర్యాంక్లో ఉంటే ఫస్ట్ దే స్టార్ట్ అంటే గ్రోత్ ప్రాసెస్లో ఉంది. అంటే లాస్ట్ టైం మీరు టెన్త్ పొజిషన్లో ఉంటే ఈసారి 9th రావడము, 9th పొజిషన్లో ఉంటే 8th రావడము, అలా పాజిటివ్ అంటే మీకు ఒక కెరీర్ అనేది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే దే సీ ఓన్లీ ప్రాఫిట్స్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకా ఎక్కువగా మీడియేటింగ్ చేసేవాళ్ళు ఎవరైతే బిజినెస్ కానీ స్టాక్ బ్రోకర్స్ కానీ మీడియేటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉందన్నమాట. సోలోగా బిజినెస్ చేసే వాళ్ళకన్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అనుకోవచ్చు, ఎవరైనా ఇట్లా థర్డ్ పార్టీగా చేసే వాళ్ళకి డైరెక్ట్ బిజినెస్ కంటే కూడా థర్డ్ పార్టీ అంటే డైరెక్ట్ బిజినెస్కి ప్రాఫిట్స్ ఉన్నా కూడా థర్డ్ పార్టీగా పనిచేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ పీరియడ్ టు ఆర్న్ ద మనీ అని చెప్పొచ్చు. రిలేషన్షిప్ వైజ్ ఏంటంటే కొంచెం అంటే అనేది ఎక్కువగా స్ట్రెస్ కనిపిస్తుంది మీ ఎవ్రీ రిలేషన్లో. ఎక్కువగా అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీ రిలేషన్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. సో దాని ఇంపాక్ట్ అనేది కొంచెం దానివల్ల మీరు ఎక్కువగా లోన్లీ లైఫ్ గడపాల్సి వస్తుంది. మోస్ట్లీ యూ విజిట్ టెంపుల్స్ అండ్ ఎక్కువగా మీరు టెంపుల్స్ అవి ఎక్కువగా విజిట్ చేస్తున్నారు. చేసే ఇంకా ఆగస్ట్లో అది ఎక్కువగా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవరాల్గా ఒక వీళ్ళ మెంటల్ హెల్త్ తప్ప ఫిజికల్ హెల్త్ కానీ ఫైనాన్షియల్ కానీ కెరీర్ కానీ ఓవరాల్గా బాగుందని చెప్పొచ్చు.